హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఎపిసోడ్ లేట్ అయినందుకు సారీ. కొంచెం కోల్డ్ ఉండడం వల్ల ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది, ఇంకా గ్యాప్ రాదు. ఈరోజు వీడియోలో షెర్లాక్ సిరీస్కి సంబంధించి సీజన్ 3 ఎపిసోడ్ 3లో ఏం జరిగిందో ఇవాల్టి వీడియోలో చూద్దాం. మీలో ఎవరైనా ఈ సిరీస్కి సంబంధించి నేను ఇదివరకు ఎక్స్ప్లెయిన్ చేసిన 8 ఎపిసోడ్స్ చూడకపోతే ముందు ఆ ఎపిసోడ్స్ చూశాకే ఈ వీడియో చూడండి, లేదంటే ఈ ఎపిసోడ్లో చెప్పింది ఏది మీకు అర్థం కాదు. ఆ 8 ఎపిసోడ్స్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. ఇంకా సీజన్ 3 ఎపిసోడ్ 3 అయిన హిజ్ లాస్ట్ వోవ్లో ఏం జరిగిందో ఇవాల్టి వీడియోలో చూద్దాం. ఓపెనింగ్ సీన్లో మ్యాగ్నసన్ అన్న వ్యక్తితో కొంతమంది గవర్నమెంట్ అఫీషియల్స్ మాట్లాడతారు. మీరు బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారని మా దగ్గర సమాచారం ఉంది, దానికి మీ దగ్గర ఆన్సర్ ఉందా అని ఎలిజబెత్ అన్న లేడీ మ్యాగ్నసన్ని అడుగుతుంది. నేను ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, ఇదే నా ఆన్సర్ అని మ్యాగ్నసన్ చెప్తాడు. మరి మీరు రీసెంట్ టైమ్స్లో చాలాసార్లు పిఎంని కలిశారు, ఎందుకు అని ఆమె అడుగుతుంది. ఆయనే నన్ను పిలిచారు, పిఎం పిలిస్తే వెళ్లకుండా ఉంటామా అని మ్యాగ్నసన్ అంటాడు. సరే, ఇంతకీ ఏం మాట్లాడుకున్నారు అని ఎలిజబెత్ అడుగుతుంది. అది అందరికీ చెప్పలేం, హైలీ కాన్ఫిడెన్షియల్ అని మ్యాగ్నసన్ చెప్తాడు. ఏంటి, మాకు కూడా చెప్పరని సీక్రెట్స్? ఒక ప్రైవేట్ న్యూస్ పేపర్ ఓనర్కి పిఎంకి మధ్యలో ఏముంటాయి అని ఒక గవర్నమెంట్ అఫీషియల్ అడుగుతాడు. అప్పుడు మ్యాగ్నసన్ తన కళ్ళజోడుని పెట్టుకుని ఆ క్వశ్చన్ అడిగిన ఆఫీసర్ని చూస్తాడు. అతన్ని చూడగానే అతని పేరు, అతను ఏం చేస్తుంటాడు, అతని కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఏదో ఒక స్క్రీన్ ముందు చూసుకుని తెలుసుకున్నట్టు ఆ కళ్ళచోటు పెట్టుకోగానే అతని వివరాలన్నీ ఈ మ్యాగ్నసన్కి తెలిసిపోతాయి. కొన్ని గవర్నమెంట్ పాలసీస్కి సంబంధించి పిఎంని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ పాలసీస్ మార్పించారని మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, దానికి మీరేమంటారు అని ఎలిజబెత్ మ్యాగ్నసన్ అడుగుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, జస్ట్ వాళ్ళతో మాట్లాడతానంతే అని మ్యాగ్నసన్ తన కళ్ళజోడు తుడుచుకొని ఎలిజబెత్ వంక చూసి చెప్తాడు. అప్పుడు ఎలిజబెత్ డీటెయిల్స్ అన్నీ కూడా మ్యాగ్నసన్కి తెలిసిపోతాయి. తర్వాత మ్యాగ్నసన్ తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళి తన ఇంట్లో ఉన్న ఒక రూమ్ డోర్ను ఓపెన్ చేసి కింద అండర్గ్రౌండ్కి వెళ్ళి అక్కడున్న లైబ్రరీలో ఏదో ఫైల్ గురించి సెర్చ్ చేస్తాడు. అది ఎలిజబెత్ ఫైల్. ఆ ఫైల్లో ఒక అమ్మాయి ఫోటో ఉంటుంది. కట్ చేస్తే మ్యాగ్నసన్ ఎలిజబెత్ దగ్గర ఉంటాడు. మీ హస్బెండ్కి అప్పట్లో 15 ఇయర్స్ ఏజ్ ఉన్న ఒక అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉందని తెలిసింది. మీ హస్బెండ్ ఆ అమ్మాయికి రొమాంటిక్గా రాసిన లెటర్స్ అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. ఆ విషయం రేపు మా న్యూస్ పేపర్లో వస్తుంది. పాపం ఆ అమ్మాయి మైనర్ కదా, అందరికీ ఈ విషయం తెలిసిపోతే ఆ అమ్మాయికి ఏం కాదు, మీ హస్బెండ్ పరువే పోతుంది. పోనీ మీ హస్బెండ్ పరువు పోయినా పర్లేదు, కానీ దానివల్ల మీ జాబ్ కూడా పోతుందే, అదే బాధగా ఉంది. ఏం చేద్దాం ఇప్పుడు అని మ్యాగ్నసన్ ఎలిజబెత్ని బెదిరిస్తాడు. ఇప్పుడు మ్యాగ్నసన్ గురించి అందరికీ తెలిస్తే తన జాబ్ పోతుంది. ఎలిజబెత్కి ఏం చేయాలో అర్థం కాక ఫ్రస్ట్రేట్ అవుతుంది. ఈ మ్యాగ్నసన్ని ఎలా ఆపాలి, ఇతను ఎవరికీ దొరకడా, ఇతన్ని పట్టుకోవడం ఎవరి వల్ల అవుతుంది అని ఎలిజబెత్ ఆలోచిస్తుంది. వెంటనే ఆమెకి ఒక పేరు గుర్తుకు వస్తుంది, బండి బేకర్ స్ట్రీట్కి పోనిమ్మంటుంది. టైటిల్ పడుతుంది. ఒకరోజు పొద్దున్నే వాట్సన్ ఇంటికి వాళ్ళ నైబర్ ఏడుస్తూ వస్తుంది. తన కొడుకు ఐజాక్ మళ్ళీ పారిపోయాడని అతన్ని పట్టుకోమని వాట్సన్ని అడుగుతుంది. మీరు కన్ఫ్యూజ్ అయినట్టున్నారు, నేను షెర్లాక్ హోమ్స్ కాదు, మీరు వెళ్ళి అతన్ని కలవండి. హోమ్స్ ఎక్కడున్నాడని నన్ను అడగద్దు, ఎందుకంటే నేను కూడా అతన్ని కలిసి 4 రోజులయ్యింది అని వాట్సన్ చెప్తాడు. నా కొడుక్కి డ్రగ్స్ అలవాటు ఉంది, వాడు ఎక్కడుంటాడో నాకు తెలుసు. వాడి ఫ్రెండ్స్తో కలిసి ఒక బిల్డింగ్లో మందు కొడుతూ అక్కడే ఉండిపోయి ఉంటాడు, మీరు కొంచెం నాకు హెల్ప్ చేయండి అని ఆమె వాట్సన్ అడుగుతుంది. దాంతో వాట్సన్ ఐజాక్ని తీసుకురావడం కోసం ఆ బిల్డింగ్ దగ్గరికి బయలుదేరతాడు. మ్యారీ కూడా వాట్సన్తో పాటు వెళ్తుంది. నువ్వు బయటే ఉండు, లోపల ఏమైనా జరగచ్చు, నేను వెళ్ళి ఐజాక్ని తీసుకువస్తా అని వాట్సన్ మ్యారీకి చెప్పి లోపలికి వెళ్తాడు. ఎవడరా నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని ఆ బిల్డింగ్ లోపల ఉన్న ఒకడు వాట్సన్ అడుగుతాడు. నేనా, ఐజాక్ అని ఒకటి నీగిలాగా తాగేసి ఇక్కడెక్కడో పడిపోయి ఉంటాడు, వాడిని తీసుకువెళ్ళడానికి వచ్చా అని వాట్సన్ చెప్తాడు. ముందు అర్జెంటుగా ఇక్కడి నుంచి బయటికి దొబ్బే అని వాడు కత్తితో వాట్సన్ని బెదిరిస్తాడు. వాట్సన్ వాడిని కొట్టి కూర్చోబెడతాడు. అక్కడంతా వెతగ్గా ఐజాక్ కనిపిస్తాడు. రే బాబు లేమ్మా, బాగా ఎక్కేసినట్టుంది, ఇంటికి వెళ్దాం పద అని వాట్సన్ ఐజాక్ని లేపుతుంటే, వాట్సన్ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నాకోసమేనా అని అక్కడే ఉన్న షెర్లాక్ హోమ్స్ వాట్సన్ని అడుగుతాడు. హోమ్స్ని అక్కడ చూసి వాట్సన్ షాక్ అవుతాడు. కట్ చేస్తే ఐజాక్ వచ్చి కారు ఎక్కుతాడు. వాట్సన్ ఎక్కడా అని మ్యారీ అడుగుతుంది. వాళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు అని ఐజాక్ చెప్తాడు. వాళ్ళిద్దరా, ఎవరు వాళ్ళు అని మ్యారీ అడుగుతుంది. అప్పుడే వాట్సన్ అండ్ హోమ్స్ తిట్టుకుంటూ బయటకు వస్తుంటారు. షెర్లాక్ హోమ్స్కి ఒక డ్రగ్ హౌస్లో ఏంటి పని, వాళ్ళతో కలిసి డ్రగ్స్ కొడుతున్నాడా అని వాట్సన్ హోమ్స్పై సీరియస్ అవుతాడు. నేను కేసు పని మీద అండర్ కవర్లో ఉన్న వాట్సన్, అందుకే ఇక్కడ ఉన్నా అని హోమ్స్ చెప్తాడు. తర్వాత హోమ్స్ అండ్ వాట్సన్ కారు ఎక్కుతారు. వాళ్ళతో పాటు ఇందాక వాట్సన్ ఒకరిని కొట్టాడు కదా, వాడు కూడా కారు ఎక్కుతాడు. ఏరా అని అడిగితే, ఇందాక నువ్వు నన్ను కొట్టావు కదా, నా చేయి విరిగింది, నువ్వు డాక్టర్వి కదా, ట్రీట్మెంట్ చేయి అని వాడు అంటాడు. ఇంకెవరైనా ఉన్నారా, ఇంటికి బయలుదేరదామా అని మ్యారీ అడుగుతుంది. ముందు ల్యాబ్కి పోని, మాలీ షెర్లాక్ హోమ్స్కి కొన్ని టెస్టులు చేయాలి అని వాట్సన్ అంటాడు.
షెర్లాక్ హోమ్స్ డ్రగ్స్ ఏమైనా తీసుకున్నాడా అని మాలీ టెస్టులు చేస్తుంది. తర్వాత మాలీ వెళ్ళి షెర్లాక్ హోమ్స్ని రెండు పీకుతుంది. హోమ్స్ డ్రగ్స్ తీసుకున్నాడని దాని అర్థం. నేను కేసు పని మీద అలా చేయాల్సి వచ్చిందంతే అని హోమ్స్ చెప్తాడు. ఏం కేసు? ఇలాంటి కేసుల వల్ల నీ హెల్త్ డ్యామేజ్ అయిపోతుంది అండ్ బయట ఉన్న నీ పరువు కూడా పోతుంది అని వాట్సన్ అంటాడు. అవును, నువ్వు ఈ మధ్య సైక్లింగ్ చేస్తున్నావా అని హోమ్స్ అడుగుతాడు. నువ్వు నా గురించి చెప్పడం మానేసి నేను నీ గురించి అడిగిన దానికి సమాధానం చెప్పు అని వాట్సన్ అంటాడు. అంతలో వాట్సన్ ఒకడిని కొట్టాడు కదా, వాడు హోమ్స్ లాగే వాట్సన్ డ్రెస్ అది చూసి వాట్సన్ సైక్లింగ్ చేస్తున్నాడని చెప్తాడు. వాడి పేరు బిల్. ఇదంతా నీ ట్రైనింగేనా అని వాట్సన్ హోమ్స్ని అడుగుతాడు. అంతలో హోమ్స్కి ఒక మెసేజ్ వస్తుంది. ఆహా, గుడ్ న్యూస్ వచ్చింది, దీనికోసమే వెయిట్ చేస్తున్నా అని హోమ్స్ అంటాడు. ఏంటా గుడ్ న్యూస్ అని వాట్సన్ అడుగుతాడు. నేను డ్రగ్స్ తీసుకుంటున్నట్టు రేపో ఎల్లుండో న్యూస్ పేపర్లో వస్తుందంట, నాకు మెసేజ్ వచ్చింది, ఇంకా ఆట మొదలు పెడదాం అని హోమ్స్ అంటాడు. తర్వాత హోమ్స్ అండ్ వాట్సన్ హోమ్స్ ఇంటికి వెళ్తుంటారు. నువ్వు మ్యాగ్నిసన్ అన్న వ్యక్తి గురించి ఎప్పుడైనా విన్నావా అని హోమ్స్ వాట్సన్ అడుగుతాడు. హా, విన్నా. ఏవో కొన్ని న్యూస్ పేపర్స్ ఉన్నారంట కదా వాడు, నేను పెద్దగా ఆ న్యూస్ పేపర్స్ చదవనులే అని వాట్సన్ అంటాడు. అంతలో వాళ్ళు ఇంటికి వస్తారు. మైక్రాఫ్ట్కి నా ఇంట్లో ఏం పని అని హోమ్స్ చిరాకు పడతాడు. నీకెలా తెలిసింది అని వాట్సన్ అడుగుతాడు. ఈ డోర్ నోకర్ని నేను ఎప్పుడు సైడ్కి పెడతాను, వాడు మాత్రమే వచ్చినప్పుడల్లా దీన్ని స్ట్రైట్గా పెడతాడు అని హోమ్స్ చెప్తాడు. మైక్రాఫ్ట్ కింద మెట్ల దగ్గర కూర్చుంటాడు. అసలు ఎందుకు వచ్చారు ఇక్కడికే అని హోమ్స్ అడుగుతాడు. నేనే రమ్మన్నా అని వాట్సన్ చెప్తాడు. పైకి వెళ్తే ఆండర్సన్ అండ్ ఇంకో లేడీ హోమ్స్ ఇల్లంతా చెక్ చేస్తుంటారు ఏమైనా డ్రగ్స్ దొరుకుతాయేమోనని. వారిని ఎన్నిసార్లు చెప్పాలరా, నాకేమీ డ్రగ్స్ పిచ్చలేదు, అదంతా కేసు కోసమే అని హోమ్స్ చెప్తాడు. అవును, ఇక్కడ నా చైర్ ఉండాలి కదా, ఏమైంది అని వాట్సన్ హోమ్స్ని అడుగుతాడు. నాకు అడ్డంగా ఉందని నేనే తీసేశా అని హోమ్స్ చెప్తాడు. ఇక్కడ మాకు ఎలాంటి డ్రగ్స్ దొరకలేదు, అంతా క్లీన్గానే ఉంది అని ఆండర్సన్ మైక్రాఫ్ట్కి చెప్తాడు. ఆ బెడ్రూమ్ డోర్ ఇందాకటి నుంచి క్లోజ్ చేసే ఉంది, ఆ రూమ్లో వెతికారా అని మైక్రాఫ్ట్ అడుగుతాడు. వద్దు, ఆ డోర్ ఓపెన్ చేయొద్దు అని హోమ్స్ అరుస్తాడు. ఆ అయితే ఇక్కడే ఉన్నాయన్నమాట అని మైక్రాఫ్ట్ అంటాడు. ఇది నువ్వనుకున్నట్టు కాదు, ఇదంతా ఒక కేసు కోసమే అని హోమ్స్ అంటాడు. ఏంటా కేసు అని మైక్రాఫ్ట్ అడుగుతాడు. మ్యాగ్నసన్ అని హోమ్స్ చెప్తాడు. ఆ పేరు విని మైక్రాఫ్ట్ షాక్ అవుతాడు. ఇప్పుడు మీరు విన్న పేరు ఈ రూమ్ నుంచి మీరు బయటకు వెళ్ళగానే మీరు మర్చిపోవాలి అని మైక్రాఫ్ట్ ఆండర్సన్ వాళ్ళకి చెప్తాడు. అప్పుడు ఆండర్సన్ వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. మ్యాగ్నసన్ గురించి నీకు అనవసరం, నువ్వు అతనికి ఎదురెళ్తే నాకు ఎదురొచ్చినట్టే అని మైక్రాఫ్ట్ అంటాడు. ఏ, నువ్వు కూడా వాడి కంట్రోల్లోనే ఉన్నావా? మ్యాగ్నసన్ నా కేస్ వదిలే ప్రసక్తే లేదు అని హోమ్స్ అంటాడు. తప్పుడు దారిలో వెళ్తున్నావు, ఆలోచించుకో అని మైక్రాఫ్ట్ అంటాడు. నేనిప్పుడు ఫుల్ హైలో ఉన్నాను, నన్ను గెలక్కో, బయటికి పో అని హోమ్స్ మైక్రాఫ్ట్తో అంటాడు. ఇప్పుడు గొడవలు ఎందుకు, సైలెంట్గా మీరు వెళ్ళిపోండి అని వాట్సన్ అంటాడు. దాంతో మైక్రాఫ్ట్ వెళ్ళిపోతాడు. కాసేపట్లో మనం ఆ మ్యాగ్నసన్ ఇంటికి వెళ్ళబోతున్నాం, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తా, అప్పటి వరకు నువ్వు హాల్లోనే ఉండు, బెడ్రూమ్లోకి వెళ్ళకు అని హోమ్స్ వాట్సన్కి చెప్తాడు. తెలిసిందే కదా మనం ఎక్కడికి వెళ్ళొద్దంటే అక్కడికే వెళ్తాం, వాట్సన్ కూడా అదే చేస్తాడు. హోమ్స్ బెడ్రూమ్ దగ్గరికి వెళ్తే అప్పుడే లోపల నుంచి జెన్నీ డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వస్తుంది. చూస్తుంటే జెన్నీ ముందు రోజు రాత్రి అక్కడే పడుకుందని తెలుస్తుంది. వాట్సన్ జెన్నీని చూసి షాక్ అవుతాడు. నువ్వు జెన్నీ కదా, ఇక్కడేం చేస్తున్నావు? ఓహో, ఈమెనా వాడి డ్రగ్ అని వాట్సన్ అడుగుతాడు. కదా, నేను ఇందాక బయటకు వద్దాం అనుకున్నా కానీ మైక్ మాటలు వినిపించడంతో లోపలే ఉండిపోయా అని జెన్నీ అంటుంది. మైకా, ఆడెవడు అని వాట్సన్ అడుగుతాడు. మైక్ షెర్ల్ బ్రదర్ కదా అని జెన్నీ అంటుంది. షెర్లా, ఈడెవడు? ఓహో, షెర్లాక్ హోమ్సా? ఏంటో, షెర్లాక్ హోమ్స్ కాస్త షెర్ల్ అయిపోయాడు, మైక్రాఫ్ట్ కాస్త మైక్ అయిపోయాడు, అసలు ఏం జరుగుతుంది ఇంట్లో అని వాట్సన్ అనుకుంటాడు. అవును, ఇంతకీ షెర్ల్ ఎక్కడా అని జెన్నీ అడుగుతుంది. మీ షెర్ల్ గారు షవర్లో ఉన్నారు అని వాట్సన్ చెప్తాడు. దాంతో జెన్నీ కూడా ఆ వాష్రూమ్లోకి వెళ్తుంది. బాబోయ్, పొద్దున్నేంటి షాక్లు, వీళ్ళో రొమాంటిక్ యాంగిల్ కూడా ఉందా అని వాట్సన్ అనుకుంటాడు. తర్వాత హోమ్స్ రెడీ అయ్యి హాల్ దగ్గరికి వస్తాడు. వాట్సన్ ఇంకా ఆ క్వశ్చన్ మార్క్ ఫేస్తోనే ఉంటాడు. ఏంటి, ఏమైనా అడగాలనుకుంటున్నావా అని హోమ్స్ అడుగుతాడు. అవును, జెన్నీ ఇంట్లో ఏం చేస్తుంది, కొంప తీసి నీ గర్ల్ ఫ్రెండా ఏంటి అని వాట్సన్ అడుగుతాడు. కొంప తీసేంటి, నా కొంపలోనే నా గర్ల్ ఫ్రెండ్ అని హోమ్స్ అంటాడు. సరే, ఇప్పుడు మనం మ్యాగ్నసన్ గురించి మాట్లాడుకుందాం. వాడు మామూలు వాడు కాదు, నేను చాలామంది సైకోల్ని, టెర్రరిస్టుల్ని, సీరియల్ కిల్లర్స్ని వీళ్ళందరినీ చూశాను, కానీ వాళ్ళందరికన్నా ఈ మ్యాగ్నసన్ గడు ఓ మట్టి పైనే ఉంటాడు. చాలా సింపుల్గా అమాయకంగా కనిపించే మాస్టర్ మైండ్ వాడు అని హోమ్స్ చెప్తాడు. జెన్నీ నీ గర్ల్ ఫ్రెండా? అసలు నీ గర్ల్ ఫ్రెండ్ ఎలా అయింది, పాపం ఆ అమ్మాయికి నీ గురించి అంతా తెలుసా అని వాట్సన్ అడుగుతాడు. ఏ, నా గర్ల్ ఫ్రెండ్ ఉండకూడదా అని హోమ్స్ అడుగుతాడు. ఎలా గర్ల్ ఫ్రెండ్ అయింది అది చెప్పు ఫస్ట్ అని వాట్సన్ అడుగుతాడు. ఎలా అవడమేంట్రా, సరదాగా మాట్లాడుకున్నాం, ఆ తర్వాత అంతా నార్మలే అని హోమ్స్ చెప్తాడు. అప్పుడే జెన్నీ అక్కడికి వస్తుంది. ఈ విషయం ఇంకా మ్యారీకి చెప్పలేదు, చెప్తే తను షాక్ అవుతుంది. మనం అందరం ఒకసారి డిన్నర్లో కలుద్దాం అని జెన్నీ అంటుంది. డిన్నరా? ఓకే, కలుద్దాం అని వాట్సన్ అంటాడు. సరే, నాకు పని ఉంది, నేను వెళ్తా అని చెప్పి జెన్నీ వెళ్ళిపోతూ హోమ్స్కి ఒక కిస్ ఇచ్చి వెళ్ళిపోతుంది. వారి బాబోయ్, ఇందాక నుంచి వీళ్ళ రొమాన్స్ చూడలేకపోతున్నారా బాబు అని వాట్సన్ అనుకుంటాడు.
సరే ఇంక మనం సీరియస్ విషయాలు మాట్లాడుకుందాం. మాగ్నెసన్కి ఈ కంట్రీలో ఉన్న ప్రతి వ్యక్తి గురించి తెలుసు, ముఖ్యంగా పెద్దవాళ్ళ గురించి. వాడి దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటే వాడంత ఈజీగా అవతలి వ్యక్తిని బెదిరిస్తాడు. న్యూస్ పేపర్లు అమ్మి డబ్బులు సంపాదించాడు అనుకుంటున్నావా? బాగా డబ్బున్న వాళ్ళని, గవర్నమెంట్లో ఉన్న పెద్దవాళ్ళని వాళ్ళ సీక్రెట్స్ తెలుసుకొని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దొబ్బి వాళ్ళనే తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. ఇన్ఫర్మేషనే వాడి దగ్గర ఉన్న బలం. ఇది వాడి ఇల్లు, ఆ ఇంటి పేరు యాపిల్ డోర్. నాకు తెలిసి ఆ ఇంట్లోనే వాడు కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం దాచించాడు అని హోమ్స్ ఆ ఇంటిని వాట్సన్కి చూపిస్తాడు. అది ఓకే, ఎంతకీ డిన్నర్కి ఏ రోజు కలుద్దాం అని వాట్సన్ అడుగుతాడు. వాట్సన్, కొంచెం సీరియస్గా ఉండవా ప్లీజ్. ఈ మాగ్నెసన్ గాడు వాడు కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఎలాంటి హార్డ్ డ్రైవ్స్లో దాచి ఉంచడం, ఎందుకంటే గవర్నమెంట్ వాటిని హ్యాక్ చేసే ఛాన్స్ ఉందని వాడికి తెలుసు కాబట్టి. సో వాడు ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ ఇంట్లోనే ఎక్కడో దాచి ఉంటాడు, అందుకే మనం వాడి ఇంటికి వెళ్తున్నాం అని హోమ్స్ అంటాడు. అంతలో మిస్సెస్ హడ్సన్ వచ్చి ఎవరో మీకోసం వచ్చారు అని ఆమె చెప్తుంది. ఆ మాగ్నెసన్ గాడు ఇద్దరు బాడీగార్డ్స్ని వేసుకుని అక్కడికి వస్తాడు. సారీ, మీరు నన్ను కలుద్దాం అనుకున్నారు కానీ నేనే ఆత్రం ఆపుకోలేక మీ ఇంటికి వచ్చేసా అని మాగ్నెసన్ చెప్తాడు. నేనేమైనా హీరోయినా? నన్ను చూడడానికి ఎగ్గేసుకుంటూ రావడానికే. కొన్ని రోజుల క్రితం మీరు ఎలిజబెత్ అన్న ఒక లేడీని బెదిరించారంట కదా, ఆమె హస్బెండ్కి సంబంధించిన లెటర్స్ ఏవో మీ దగ్గర ఉన్నాయంట, అవి తిరిగమ్మని చెప్పి మిమ్మల్ని అడుగుదామనే మీ ఇంటికి వద్దామనుకున్నా అని హోమ్స్ చెప్తాడు. హోమ్స్ మాట్లాడుతుంటే మాగ్నెసన్ వాట్సన్ని హోమ్స్ని స్టడీ చేసి వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకుంటూ ఉంటాడు. అవును, రెడ్ బియర్డ్ అంటే ఎవరు అని మాగ్నెసన్ హోమ్స్ని అడుగుతాడు. అది విని హోమ్స్ షాక్ అవుతాడు. ఏదో చెప్తున్నావేంటి, మళ్ళీ చెప్పు అని మాగ్నెసన్ అడుగుతాడు. ఎలిజబెత్ వాళ్ళ హస్బెండ్కి సంబంధించిన లెటర్స్ నీ దగ్గర ఉన్నాయంట కదా, అవి తిరిగి ఇచ్చే అని హోమ్స్ చెప్తాడు. ఇచ్చేస్తా కానీ అర్జెంట్గా నాకు టాయిలెట్ వస్తుంది, బాత్రూమ్ ఎక్కడా అని మాగ్నెసన్ అడుగుతాడు. రైట్ సైడ్ కార్నర్లో ఉంది అని వాట్సన్ చెప్తాడు. ఈ ఫ్లాట్ చూడడానికి చాలా చిన్నగా ఉంది, మేబీ బాత్రూమ్ ఇంకా చిన్నగా ఉండొచ్చేమో. నాకు విశాలంగా ఉంటేనే ఫ్రీగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడే పోసుకుంటా అని చెప్పి మాగ్నెసన్ గాడు ఆ హాల్ దగ్గరే పని కానిచ్చేస్తాడు. ఇందాకేంటి అడిగావు, లెటర్స్ కదా, అది ఇవ్వడం కుదరదు, అదే విషయం అడిగి చెప్పు అని చెప్పి మాగ్నెసన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాట్సన్ షాక్లో ఉంటాడు. వాడొక మంచి పని చేశాడు గమనించావా అని హోమ్స్ అడుగుతాడు. ఏంటి, హాల్లో టాయిలెట్ పోసుకోవడమా అని వాట్సన్ అడుగుతాడు. కాదు, వాడు ఆ లెటర్స్ ఇవ్వనని చెప్తున్నప్పుడు ఆ లెటర్స్ని మనకి చూపించాడు, సో ఇప్పుడు వాడి దగ్గరే ఆ లెటర్స్ ఉన్నాయి. అంటే వాడు మనతో ఏదో డీల్ చేసుకోవడం కోసమే ఆ లెటర్స్ని తీసుకొచ్చాడేమో. నేను డ్రగ్స్ తీసుకుంటున్నానని ఈ పాటికే వాడికి తెలిసే ఉంటుంది, సో ఇప్పుడు వాడు నన్ను ఆ రకంగా బ్లాక్మెయిల్ చేద్దాం అనుకుంటాడు. అది పక్కన పెడితే ఇవాళ సాయంత్రం అతనికి 7 to 10 ఒక మీటింగ్ ఉంది. ఆ టైంలో అతను ఆ లెటర్స్ని ఆఫీసులో పెట్టి మీటింగ్కి వెళ్తాడు. మనకి ఆ టైం చాలు ఆ లెటర్స్ని కొట్టేయడానికి. సాయంత్రం రెడీగా ఉండు, మనం వాడి ఆఫీస్కి వెళ్తున్నాం అని హోమ్స్ చెప్తాడు. వాడి స్కెడ్యూల్ నీకలా తెలుసు అని వాట్సన్ అడుగుతాడు. అదంతా నీకు సాయంత్రం తెలుస్తుందిలే అని హోమ్స్ చెప్తాడు. అనుకున్నట్టుగానే హోమ్స్ అండ్ వాట్సన్ మాగ్నెసన్ ఆఫీస్ దగ్గరికి వెళ్తారు. అక్కడంతా ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. ఈ సెక్యూరిటీని దాటి వెళ్ళడం చాలా కష్టం కానీ మనం చాలా ఈజీగా వెళ్తాం. ఎలాగో చెప్పనా? ఇక్కడ మాగ్నెసన్కి ఒక ప్రైవేట్ లిఫ్ట్ ఉంది. ఆ లిఫ్ట్ ఎక్కితే డైరెక్ట్గా అతని ఆఫీస్కి వెళ్ళొచ్చు. కానీ ఆ లిఫ్ట్కి సంబంధించిన కీ కార్డ్ అతని దగ్గర మాత్రమే ఉంటుంది. నా దగ్గర ఈ బిల్డింగ్కి సంబంధించిన స్టాండర్డ్ కీ కార్డ్ ఒకటి ఉంది, నిన్నే ఒకరి దగ్గర కొట్టేశా. ఈ కార్డ్ వాడామంటే అది రాంగ్ కీ అని సెక్యూరిటీ వాళ్ళకి తెలిసిపోతుంది. నేను మాగ్నెసన్ కాదని వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు నన్ను పట్టుకుంటారు. అదే ఈ కీ కార్డ్ని కరప్ట్ చేస్తే ఈ కీ కార్డ్ రాంగ్ అని చెప్పదు, కరప్ట్ అయిందని చెప్తుంది. సో అప్పుడు సెక్యూరిటీ వాళ్ళు నన్ను చెక్ చేస్తారు. ఆ కీ కార్డ్ మన ఫోన్ దగ్గర 5 minutes పెట్టామంటే చాలు, అది కరప్ట్ అవుతుంది. ఇప్పుడు నేను వెళ్ళి ఈ కీ కార్డ్ని అక్కడ పెడతా. ఆ లిఫ్ట్ దగ్గర ఒక కెమెరా ఉంది, కార్డ్ వాడగానే కార్డ్ కరప్ట్ అయిందని చెప్తుంది. అప్పుడు మన ఫేస్ చూపించమని మాగ్నెసన్ కంప్యూటర్లో అడుగుతుంది. ఈ టైంలో అతని కంప్యూటర్ దగ్గర ఉండేది మాగ్నెసన్ PA. అప్పుడు మనం డైరెక్ట్గా మాగ్నెసన్ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు అని హోమ్స్ చెప్తాడు. అర్థం కాలే, ఆ PA నిన్ను చూస్తాడు కదా, చూసి నిన్నెందుకు లోపలికి రాణిస్తాడు అని వాట్సన్ అడుగుతాడు. రాణిస్తారు, నువ్వే చూస్తావుగా అని చెప్పి హోమ్స్ ఆ కార్డ్ని ఆ లిఫ్ట్ దగ్గర వాడతాడు. కార్డ్ కరప్ట్ అయ్యింది, ఫేస్ చూపించమని చెప్తుంది. హోమ్స్ ఫేస్ని మాగ్నెసన్ PA ఆ కంప్యూటర్లో చూస్తుంది. ఆ PA ఎవరో కాదు, జెన్నీయే. జెన్నీని చూసి వాట్సన్ షాక్ అవుతాడు. హోమ్స్, నువ్వెక్కడేం చేస్తున్నావు అని జెన్నీ హోమ్స్ని అడుగుతుంది. నీకు సర్ప్రైజ్ ఇద్దామని వచ్చా అని హోమ్స్ చెప్తాడు. సర్ప్రైజా, ఏంటది అని జెన్నీ అడుగుతుంది. నన్ను లోపలికి రాని, నీకే తెలుస్తుంది అని హోమ్స్ అంటాడు. అలా కుదరదని నీకూ తెలుసు కదా, నా బాస్ నన్ను చంపేస్తాడు అని జెన్నీ చెప్తుంది. అప్పుడు హోమ్స్ ఒక రింగ్ని జెన్నీకి చూపిస్తాడు. హోమ్స్ తనకి ప్రపోజ్ చేయడానికి వచ్చాడని జెన్నీకి అర్థమయ్యి ఆమె పర్మిషన్ ఇస్తుంది. దాంతో హోమ్స్ అండ్ వాట్సన్ లిఫ్ట్ ఎక్కుతారు. ఇందుకోసమైనా జెన్నీని లైన్లో పెట్టావు, పాపం ఆ అమ్మాయి నిన్ను లవ్ చేస్తుంది, నేను నమ్మిన అమ్మాయిని నువ్వు మోసం చేస్తున్నావు, నీకు కొంచెం కూడా బాధ అనిపించడం లేదా అని వాట్సన్ హోమ్స్ని తిడతాడు. అస్సలు అనిపించడం లేదు, ఆ మాగ్నెసన్ గాన్ని పట్టుకోకపోతే చాలామంది జీవితాలు నాశనం అయిపోతాయి, అదొకటే ఆలోచిస్తున్నా. మహా అయితే ఏం చేస్తుంది, లాగిపెట్టి 2 PE కి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతుంది. ఫైన్, నాకేం పర్లేదులే అని హోమ్స్ అంటాడు.
తర్వాత వీళ్ళు మ్యాగ్నసన్ ఆఫీస్కి వెళ్తారు. అక్కడ జర్నీ కింద పడి స్పృహ కోల్పోయి ఉంటుంది. అక్కడున్న ఇద్దరు సెక్యూరిటీ గార్డులు కూడా స్పృహ కోల్పోయి ఉంటారు. మనలాగే ఎవరో ఇక్కడికి వచ్చారు. ఇక్కడ నాకు ఒక పెర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది. ఆ పెర్ఫ్యూమ్ పేరు క్లారిటీ లూన్. అది ఆ ఎలిజబెత్ వాడుతుంది అని హోమ్స్ అంటాడు. మ్యారీది కూడా సేమ్ అదే పెర్ఫ్యూమ్ అని వాట్సన్ చెప్తాడు. హోమ్స్ పైన అక్కడ ఆఫీసులో అంతా వెతగ్గా అక్కడ ఒకరు మ్యాగ్నసన్ని గంతో బెదిరిస్తూ ఉంటారు. నీ హస్బెండ్ నుంచి నిన్ను కాపాడుకోవడం కోసమే ఇలా చేస్తున్నావా అని మ్యాగ్నసన్ ఆ వ్యక్తితో మాట్లాడుతుంటాడు. ఎలిజబెత్, మీరు మ్యాగ్నసన్ని చంపితే మీరే ప్రమాదంలో పడతారు, ఆలోచించండి అని హోమ్స్ చెప్తాడు. ఎలిజబెత్, ఈమె ఎలిజబెత్ కాదు హోమ్స్ అని మ్యాగ్నసన్ చెప్తాడు. అంటే ఈమె అని హోమ్స్ ఆలోచించేలోపు మ్యారీ వెనక్కి తిరుగుతుంది. మ్యారీ నువ్వా, నువ్వెక్కడేంటి, ఈ మ్యాగ్నసన్ గార్డు నిన్ను కూడా బెదిరించాడా, అయినా ఈ గెటప్ ఏంటి అని హోమ్స్ అడుగుతాడు. హోమ్స్, ముందుకు రాకు, ఒక్కడుగు ముందుకు వేసినా నేను నిన్ను షూట్ చేసేస్తాను అని మ్యారీ అంటుంది. అది నీ వల్ల కాదు అని చెప్పి హోమ్స్ ముందుకు వస్తే మ్యారీ నిజంగానే హోమ్స్ని షూట్ చేస్తుంది. సారీ షెర్లాక్ హోమ్స్ అని చెప్పి మ్యారీ అంటుంది. ప్రస్తుతం హోమ్స్ చావుకు దగ్గరలో ఉండడంతో రకరకాల ఆలోచనలు అతని మైండ్లో రన్ అవుతూ ఉంటాయి. నువ్వు ఇప్పుడు 3 సెకండ్స్ మాత్రమే స్పృహలో ఉంటావు. నువ్వు బ్రతకాలంటే ఒకటే మార్గం, నువ్వు కానీ ముందుకు పడితే నీ బాడీలో ఉన్న బ్లడ్ మొత్తం బయటకు పోతుంది, అదే వెనక్కి పడితే నీ బ్లడ్ సేవ్ అవుతుంది. బ్లడ్ పోయిందంటే నువ్వు బ్రతకడం కష్టం కాబట్టి ఇప్పుడు నువ్వు వెనక్కి పడాలి అని మాలీ అండ్ మైక్రాఫ్ట్ హోమ్స్ మైండ్లో చెప్తుంటారు. దాంతో హోమ్స్ వెనక్కి పడి స్పృహ కోల్పోతాడు. హోమ్స్కి రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. చిన్నప్పుడు చనిపోయిన తన డాగ్ రెడ్ బియర్డ్ హోమ్స్కి గుర్తుకొస్తుంది. తర్వాత ఆ మోరియారిటీ గార్డు హోమ్స్కి గుర్తుకొస్తాడు. షెర్లాక్, నేను ఆల్రెడీ పోయా, నువ్వు కూడా పోతే బ్యాలెన్స్ అయిపోతుంది కాబట్టి చచ్చిపో హోమ్స్ అని మోరియారిటీ గార్డు చెప్తుంటాడు. అప్పుడే వాట్సన్ వచ్చి హోమ్స్ని అలా చూసి అంబులెన్స్కి కాల్ చేస్తాడు. ఆ మ్యాగ్నసన్ గార్డు బ్రతికే ఉంటాడు, అంటే మ్యారీ వాడిని చంపలేదన్నమాట. షెర్లాక్ని హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇస్తారు. పల్స్ పడిపోవడంతో హోమ్స్ ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్లో ఉండగా హోమ్స్కి వాట్సన్ గుర్తుకొస్తాడు. మ్యారీ వాట్సన్ని కూడా చంపేస్తుందేమో అని హోమ్స్కి గుర్తుకొచ్చి హోమ్స్కి మళ్ళీ స్పృహ వస్తుంది. పల్స్ రావడంతో డాక్టర్స్ హోమ్స్కి ట్రీట్మెంట్ ఇచ్చి అతన్ని బ్రతికిస్తారు. హోమ్స్కి ఇప్పుడు స్పృహ వచ్చిందని, అతనికి అంతా బాగానే ఉందని వాట్సన్కి తెలుస్తుంది. అప్పుడే మ్యారీ హాస్పిటల్కి వస్తుంది. హోమ్స్కి స్పృహ వచ్చింది, విచిత్రంగా వాడు ఫస్ట్ నీ పేరే తెలుసుకున్నాడంట అని వాట్సన్ మ్యారీకి చెప్తాడు. తర్వాత ఆ మ్యాగ్నసన్ గార్డు మళ్ళీ వాడు లైబ్రరీకి వెళ్ళి ఆ మ్యారీ ఎవరో తెలుసుకుంటాడు. కొద్ది రోజులకి ఆ హాస్పిటల్కి జర్నీ వస్తుంది. ఇదేంటో తెలుసా, మన రిలేషన్ గురించి మీడియా వాళ్ళకి చెప్పేశా, వాళ్ళు నాకు కావాల్సినంత మనీ ఇచ్చారు, నువ్వు నన్ను మోసం చేసావు, నేను క్యాష్ చేసుకున్నా, చెల్లికి చెల్లైపోయింది, నువ్వు నాకు నిజం చెప్పుండాల్సింది, అట్లీస్ట్ మనం ఫ్రెండ్స్గా అయినా ఉండేవాళ్ళం, గుడ్ బై హోమ్స్ అని చెప్పి జర్నీ వెళ్ళిపోతుంది. తర్వాత హోమ్స్ మ్యారీ గురించి ఆలోచిస్తాడు. షెర్లాక్తో మాట్లాడి తనని షూట్ చేసింది ఎవరో తెలుసుకుందామని ఇన్స్పెక్టర్ లెస్ట్రాడ్ హాస్పిటల్కి వస్తే హోమ్స్ అక్కడ ఉండడు, హాస్పిటల్ నుంచి పారిపోయాడని వాళ్ళకి తెలుస్తుంది. అదే విషయం మ్యారీకి చెప్తాడు వాట్సన్. షెర్లాక్ కోసం అంతా వెతుకుతారు, ఎక్కడా దొరకడు. తనని షూట్ చేసింది ఎవరో హోమ్స్కి తెలుసు. షూట్ చేసిన వాళ్ళు హోమ్స్ ఎదురుగా నిలబడి షూట్ చేశారు కాబట్టి హోమ్స్కి తెలుసు, కానీ అదెవరో మనకెందుకు చెప్పలేదు అని వాట్సన్ ఆలోచిస్తాడు. తన చైర్లో కూర్చొని ఆలోచిస్తుండగా, అవును మళ్ళీ నా చైర్ ఈ హాల్లోకి ఎలా వచ్చింది, ఎవరు తీసుకొచ్చి పెట్టారు అని వాట్సన్ ఆలోచిస్తుంటాడు. అప్పుడే అక్కడ తనకి ఆ క్లారిటీ లూన్ పెర్ఫ్యూమ్ కనిపిస్తుంది. కట్ చేస్తే ఆ రోజు నైట్ ఆ బిల్గాడు మ్యారీని కలుసుకొని షెర్లాక్ నీకు ఈ ఫోన్ ఇమ్మన్నాడని చెప్పి ఆ ఫోన్ ఆమెకి ఇచ్చి వెళ్ళిపోతాడు. హోమ్స్ మ్యారీకి కాల్ చేసి తను ఎక్కడున్నాడో చెప్తాడు. మ్యారీ అక్కడికి వెళ్తుంది. షెర్లాక్ తన ఎదురుగా చీకట్లో కూర్చొని ఉంటాడు. నీకేం కావాలి హోమ్స్ అని మ్యారీ అడుగుతుంది. మ్యారీ 1972 పుట్టి చనిపోయిన ఒక చిన్నపిల్ల పేరు. 5 ఏళ్ల క్రితం నీకు ఆమె గురించి తెలిసింది. నువ్వు ఆమె పేరుని, ఆమె ఐడెంటిటీని వాడుకుంటున్నావు, అందుకే నువ్వు ఆర్ఫన్ అని మాకు చెప్పావు. జాన్ కిడ్నాప్ అయిన రోజు ఆ స్కిప్ కోడ్ గురించి నువ్వు నాతో చెప్పినప్పుడే నీ మీద నాకు డౌట్ వచ్చింది. తర్వాత పెళ్లిలో ఆ మేజర్ ఏ రూమ్లో ఉన్నాడో గుర్తుపెట్టుకుని మరీ చెప్పావు. నీకు అంత మెమరీ ఉందా అని అప్పుడే నాకు తెలిసింది. నువ్వు చాలా ఇంటెలిజెంట్ అని అప్పుడే నేను ఊహించా, కానీ నా ఫ్రెండ్ వైఫ్ కదా, అందుకే నేను పెద్దగా పట్టించుకోకుండా వదిలేశా అని హోమ్స్ చెప్తాడు. అవును మొన్న నన్ను షూట్ చేసావు కదా, ఏది మళ్ళీ ఒకసారి షూట్ చేయి అని హోమ్స్ మ్యారీని అడుగుతాడు. అవునా, నా షూటింగ్ స్కిల్స్ చూస్తావా అని మ్యారీ గన్ లోడ్ చేస్తుంది. కంగారు పడకు, నన్ను షూట్ చేసి చంపేస్తే ఇరుక్కునేది నువ్వే. ఈ బిల్డింగ్ బయట నీ ఫోటో ఉంటుంది, లోపల నా డెడ్ బాడీ ఉంటుంది, అప్పుడు పోలీసులు నిన్నే అనుమానిస్తారు, కాబట్టి జస్ట్ నువ్వు ఎంత బాగా షూట్ చేయగలవో చూపించు చాలు అని హోమ్స్ అడుగుతాడు. సరే అయితే అని చెప్పి మ్యారీ ఒక కాయిన్ని గాల్లో ఎగరేసి ఆ కాయిన్ని షూట్ చేస్తుంది. అప్పుడు హోమ్స్ వెనక నుంచి వచ్చి ఆ కాయిన్ చూస్తాడు. ఓహో, ఇక్కడ దాకున్నావా, ఇప్పటి వరకు నా ఎదురుగా ఉన్నావు అనుకున్నా అని మ్యారీ అంటుంది. కాయిన్ గాల్లో ఎగరేసి కూడా కరెక్ట్గా ఆ కాయిన్కి సెంటర్లో షూట్ చేసావంటే నువ్వు ప్రొఫెషనల్ కిల్లర్ అని తెలుస్తుంది. మరి అంత పర్ఫెక్ట్గా షూటింగ్ వచ్చు కదా, నన్నెందుకు పర్ఫెక్ట్గా చచ్చేలాగా షూట్ చేయలేదు, అంటే నువ్వు నన్ను చంపాలనుకోలేదు అవునా, సరే నేను నీ కేసు టేకప్ చేస్తున్నా అని హోమ్స్ అంటాడు. ఏ కేసు అని మ్యారీ అడుగుతుంది. నీకేదో ప్రాబ్లం ఉంది, అదేంటో నాకే డైరెక్ట్గా వచ్చి చెప్పచ్చు కదా,
ఎందుకు ఈ హైడ్ అండ్ సీక్ గేమ్స్ ఆడావు అని హోమ్స్ మ్యారీని అడుగుతాడు. ఎందుకంటే నేను అబద్ధం చెప్పానని వాట్సన్కి ఎప్పటికీ తెలియకూడదు, తెలిస్తే తను చాలా బాధపడతాడు, నన్ను వదిలేస్తాడు, అది నేను తట్టుకోలేను, అందుకే చెప్పలేదు అని మ్యారీ చెప్తుంది. సారీ అని చెప్పి హోమ్స్ అక్కడ లైట్ ఆన్ చేస్తాడు. అక్కడ ఇందాక నుంచి చీకట్లో హోమ్స్లాగా కూర్చుంది వాట్సనే. వాట్సన్కి నిజం తెలుస్తుంది. కట్ చేస్తే కొన్ని నెలల తర్వాత హోమ్స్ వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో క్రిస్మస్ పార్టీ జరుగుతుంది. మైక్రాఫ్ట్, హోమ్స్ అండ్ హోమ్స్ అసిస్టెంట్ బిల్ అందరూ అక్కడే ఉంటారు. మన ఇంట్లో ఎప్పుడు పార్టీ జరగలేదు కదా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అని మైక్రాఫ్ట్ వాళ్ళ మదర్ని అడుగుతాడు. అదేంటి అలా అంటావు, హోమ్స్ రికవర్ అయ్యి హెల్తీగా ఉన్నాడు కదా, అందుకే ఇదంతా. నా కొడుకుని షూట్ చేసింది ఎవరో నాకు తెలియాలి, వాళ్ళంతా చూస్తా. సరే నేను వెళ్ళి మ్యారీకి టీ ఇచ్చేసి వస్తా అని ఆమె అంటుంది. సో మ్యారీ కూడా అక్కడే ఉన్నదన్నమాట. అప్పుడే వాట్సన్ కూడా అక్కడికి వస్తాడు. వీళ్ళిద్దరూ విడివిడిగా వచ్చారంటే వాళ్ళ మధ్య ఏమైనా గొడవ జరిగిందా అని హోమ్స్ ఫాదర్ హోమ్స్ని అడుగుతాడు. అలాంటిదే అనుకోండి అని చెప్పి హోమ్స్ చెప్తాడు. కట్ చేస్తే ఆ రోజు ఏం జరిగిందో ఇప్పుడు చూపిస్తారు. ఇక్కడ గొడవ పడద్దు, ఏమైనా ఉంటే ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని హోమ్స్ మ్యారీ అండ్ వాట్సన్కి చెప్తాడు. హోమ్స్ వాళ్ళు ఇంటికి వెళ్తారు. నా జీవితంలో నేను కలిసిన వాళ్ళందరూ సైకోగల్లానా అని వాట్సన్ మ్యారీని అడుగుతాడు. అవును అని హోమ్స్ చెప్తాడు. హోమ్స్ నువ్వు కాసేపు నోరు మూసుకో, నేను మ్యారీతో మాట్లాడుతున్నా, నేనేమి కామెడీగా అడగట్లేదు అని వాట్సన్ అంటాడు. నేను కూడా ఏమి కామెడీ చేయట్లేదు, నిజమే చెప్తున్నా వాట్సన్, నువ్వు ఒక సర్టెన్ లైఫ్ స్టైల్కి అలవాటు పడ్డావు, నువ్వు ఒక డాక్టర్వి, అయినా సరే నువ్వు ఆర్మీలో జాయిన్ అయ్యావు, ఎందుకంటే నీకు తెలియకుండానే నువ్వు ఎప్పుడూ డేంజర్లో ఉండాలనుకుంటావు, అలాంటి వాళ్ళనే నువ్వు చూస్ చేసుకుంటావు. ఉదాహరణకి నీ ఎదురుగా ఉన్న నేనే, అలాగే నాలాగే మ్యారీని కూడా చూస్ చేసుకున్నావు అని హోమ్స్ చెప్తాడు. కానీ నువ్వు డిటెక్టివ్ అని నాకు తెలుసు, తెలిసే నీతో ఉన్నా, మ్యారీ అలా కాదు కదా, తను నాకులాగే నార్మల్ వ్యక్తి అనుకున్నా, చూస్తే ఇప్పుడు అసలు ఈమె ఎవరో కూడా నాకు తెలియదు అని వాట్సన్ అంటాడు. వాట్సన్ నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు, నువ్వు నా ప్రొఫెషన్ చూసి నాతో ఫ్రెండ్షిప్ చేయలేదు, నా క్యారెక్టర్ నచ్చి నాతో ఫ్రెండ్షిప్ చేసావు, అలాగే మ్యారీ కూడా నీకు నచ్చే ఆమెను పెళ్లి చేసుకున్నావు అని హోమ్స్ అంటాడు. ఆహా బాగా మాట్లాడుతున్నావురా, అంటే మ్యారీ నన్ను మోసం చేయలేదు, నేనే ఎదవనయ్యానన్నమాట, జరిగిన దాంట్లో మ్యారీ తప్పేం లేదు, తప్పంతా నాదే అని వాట్సన్ కోపంతో పక్కనున్న ఆ కుర్చీని మడతపెట్టి తన్నేస్తాడు. నాకు ఈ విషయం చెప్పు, నువ్వు మ్యారీని మ్యారేజ్ చేసుకోకపోతే ఆ మెసల ఎవరు, ఇక్కడ ఎందుకుందంటావు అని హోమ్స్ వాట్సన్ని అడుగుతాడు. అప్పుడు వాట్సన్ మళ్ళీ ఇంకో కుర్చీ వేసి మ్యారీని కూర్చోమంటాడు. ఎందుకని మ్యారీ అడుగుతుంది. ఎందుకంటే నువ్వు మా క్లయింట్వి కాబట్టి, వచ్చిన క్లయింట్స్ అందరూ ఇక్కడే కూర్చుంటారు కాబట్టి, మేం కూడా మా సోఫాలో కూర్చుంటాం, ఇక నీ స్టోరీ చెప్పు, మాకు నచ్చితే కేసు టేకప్ చేస్తాం లేదంటే వదిలేస్తాం అని వాట్సన్ అంటాడు. అప్పుడు మ్యారీ ఒక పెన్డ్రైవ్ని వాట్సన్కి ఇచ్చి, అందులో నా లైఫ్ స్టోరీ మొత్తం ఉంటుంది, నేనెవరో తెలియాలంటే ఆ పెన్డ్రైవ్ చెక్ చేయి, కానీ నన్ను లవ్ చేస్తే ఆ పెన్డ్రైవ్ చెక్ చేయకు, ఎందుకంటే ఆ పెన్డ్రైవ్ చూశాక ఇంక నన్ను లవ్ చేయవు అని మ్యారీ వాట్సన్తో అంటుంది. వాట్సన్ ఆ పెన్డ్రైవ్ తీసుకుంటాడు. నా గురించి ఈపాటికే నువ్వు తెలుసుకుని ఉంటావు అని మ్యారీ హోమ్స్ని అడుగుతుంది. నీ యాక్సెంట్ని బట్టి నువ్వు ఈ కంట్రీ అమ్మాయి కాదని అర్థమైంది, ఎక్కడి నుంచో పారిపోయి ఈ దేశం వచ్చావు, నీ గురించి మ్యాగ్నెసన్కి తెలుసు, అందుకే నువ్వు అతన్ని చంపాలనుకున్నావు, అందుకే నువ్వు మ్యాగ్నెసన్ పియ్యే జెన్నీతో కూడా ఫ్రెండ్షిప్ చేసావు అని హోమ్స్ చెప్తాడు. నా గురించి మ్యాగ్నెసన్ అందరికీ చెప్తే ఇంకా నా జీవితం మొత్తం జైల్లోనే కూర్చోవాలి, మ్యాగ్నెసన్ లాంటి వాళ్ళు బ్రతికి ఉండకూడదు, వాళ్ళని చంపడానికి నాలాంటి వాళ్ళు ఉండాలి అని మ్యారీ అంటుంది. నాలాంటి వాళ్ళంటే అసలు ఎవరు నువ్వు అని వాట్సన్ అడుగుతాడు. ఈమె ఒక సీక్రెట్ అసాసిన్, లేదంటే ఆ బిల్డింగ్లోకి వెళ్ళి మ్యాగ్నెసన్ లాంటి వాళ్ళు చంపాలంటే నార్మల్ పర్సన్స్కి సాధ్యపడదు అని హోమ్స్ చెప్తాడు. ఇది నేను ఎలా గమనించలేకపోయాను అని వాట్సన్ అడుగుతాడు. ఎందుకంటే నువ్వు నన్ను లవ్ చేసావు కాబట్టి అని మ్యారీ అంటుంది. సరే నీకు సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ ప్రూఫ్స్ కానీ ఏమైనా మ్యాగ్నెసన్ దగ్గర ఉండి ఉంటాయి, వాటిని తెచ్చి ఇవ్వాలి అంతేనా అని హోమ్స్ మ్యారీని అడుగుతాడు. మనం ఎందుకు ఆమెకు హెల్ప్ చేయాలి అని వాట్సన్ అడుగుతాడు. తను నా లైఫ్ని సేవ్ చేసింది కాబట్టి, ఆ రోజు నువ్వు మ్యాగ్నెసన్ని చంపాలనుకుంటున్న టైంలో నేను అక్కడికి వచ్చా, నీకు కావాలనుకుంటే ఆ రోజు నువ్వు నన్ను మ్యాగ్నెసన్ని చంపేయచ్చు, కానీ నువ్వు అలా చేయలేదు, ఎక్కడ షూట్ చేస్తే నేను చనిపోకుండా ఉంటాను యాజ్ ఏ కిల్లర్గా నీకు బాగా తెలుసు కాబట్టి నువ్వు నన్ను షూట్ చేసి జస్ట్ నాకు స్పృహ కోల్పోయేలా చేసావు, మ్యాగ్నెసన్ని కూడా షూట్ చేసి చంపేస్తే ఇంకక్కడ ఉండేది నీ హస్బెండ్ వాట్సన్ ఒక్కడే కాబట్టి అతనిపై అందరికీ అనుమానం వస్తుందని మ్యాగ్నెసన్ని చంపకుండా వదిలేశావు అని హోమ్స్ చెప్తాడు. మ్యారీ నీ లైఫ్ని సేవ్ చేసింది అన్నావు ఎలా అని వాట్సన్ అడుగుతాడు. షూట్ చేశాక ఆమె ఫస్ట్ అంబులెన్స్కి కాల్ చేసింది అని హోమ్స్ చెప్తాడు. నేను కదా అంబులెన్స్కి కాల్ చేసింది అని వాట్సన్ అడుగుతాడు. కాదు, షూట్ చేసిన 5 మినిట్స్ తర్వాత నువ్వు నా దగ్గరికి వచ్చావు, లండన్లో అంబులెన్స్ రావడానికి యావరేజ్గా 8 మినిట్స్ టైం పడుతుంది, ఎగ్జాక్ట్ టైంకే అంబులెన్స్ కూడా వచ్చింది, నువ్వు వచ్చిన తర్వాత కాల్ చేసి ఉంటే 15 మినిట్స్ టైం పడుతుంది అని హోమ్స్ చెప్తాడు. అంతలో అక్కడికి ఆ అంబులెన్స్ వాళ్ళు వచ్చి ఎవరు మాకు కాల్ చేశారు అని వాళ్ళని అడుగుతారు. నేనే కాల్ చేశా చెక్ చేయడం కోసం, లాస్ట్ వీక్ నాకు ఒక బుల్లెట్ తగిలింది, అఫ్కోర్స్ అది తీసేశారనుకోండి, ఇప్పుడు ఇంటర్నల్ బ్లీడింగ్ జరుగుతుందని నా డౌట్ అని చెప్పి హోమ్స్ తూలిపోతుంటే హోమ్స్ని మళ్ళీ హాస్పిటల్కి తీసుకువెళ్తారు. వాట్సన్ నా మాట విను, మ్యారీని నువ్వు నమ్మచ్చు, ఆమె మంచిది అని హోమ్స్ చెప్తాడు. అది అప్పుడు జరిగింది.
అప్పటి నుంచి ఇప్పటి వరకు వాట్సన్ మ్యారీతో ఏం మాట్లాడ్డు. ఇప్పుడు క్రిస్మస్ రోజు హోమ్స్ పేరెంట్స్ ఇంట్లో ఆమెతో మాట్లాడతాడు. నీ గురించి తెలుసుకోమని నువ్వు నాకు ఈ పెన్ డ్రైవ్ ఇచ్చావు. నీ పాస్ట్ గురించి నాకు అనవసరం. నువ్వు నన్ను మోసం చేయలేదు. లవ్ చేసావు కాబట్టే నన్ను మోసం చేయాల్సి వచ్చింది. ఆ విషయం నాకు ఇప్పటికి అర్థమైంది. నిన్ను క్షమిస్తున్నా, అలాగే ప్రేమిస్తున్నా అని చెప్పి వాట్సన్ అండ్ మ్యారీ ఇద్దరూ కలిసిపోతారు. ఇంటి బయట హోమ్స్ అండ్ మైక్రాఫ్ట్ దమ్ము కొడుతూ మాట్లాడుకుంటారు. నా మాట విని ఆ మ్యాగ్నసన్ గారిని గెలకనందుకు థ్యాంక్స్, కానీ నాకు డౌట్, అసలు వాడినెందుకు గెలకాలనుకున్నావు అని మైక్రాఫ్ట్ అడుగుతాడు. ఎందుకంటే వాడికి అందరి సీక్రెట్స్ తెలుసు, వాటిని వాడి స్వార్థానికి ఎలా వాడుకోవాలో కూడా వాడికి బాగా తెలుసు అని హోమ్స్ చెప్తాడు. కానీ వాడి వల్ల మాకు ఎటువంటి నష్టం జరగలేదే, అయినా మా దాకా వచ్చేంత సీన్ వాడికి లేదనుకో అని మైక్రాఫ్ట్ అంటాడు. వచ్చే వరకు అలాగే ఉంటుందిలే అని హోమ్స్ అంటాడు. సరే కానీ మళ్ళీ మా వాళ్ళకి నీతో పనిపడింది, ఒక అండర్ కవర్ అసైన్మెంట్ చేయాలని చెప్పారు, కానీ అది చాలా రిస్క్, అందుకే నువ్వు చేయవని వాళ్ళకి చెప్పేశా అని మైక్రాఫ్ట్ అంటాడు. ఏంటి రోయ్, ఇదంతా నా కోసమే? నా గురించి ఎప్పటి నుంచి ఆలోచించడం మొదలుపెట్టావు అని హోమ్స్ అడుగుతాడు. మ్యారీ క్రిస్మస్ హోమ్స్, పద వెళ్ళి భోంచేద్దాం అని చెప్పి మైక్రాఫ్ట్ అంటాడు. నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తా అని హోమ్స్ అంటాడు. కాసేపటికి లోపలున్న మ్యారీ కళ్ళు తిరిగి పడిపోతుంది. ఏమైందని వాట్సన్ కంగారు పడతాడు. మ్యారీ తాగుతున్న టీ నువ్వు తాక్కు, నాతో రా అని చెప్పి హోమ్స్ లోపలికి వచ్చి చెప్తాడు. చూస్తే మ్యారీతో పాటు హోమ్స్ వాళ్ళ పేరెంట్స్, మైక్రాఫ్ట్ కూడా అందరూ స్పృహ కోల్పోయి ఉంటారు. ఏమైంది వీళ్ళందరికీ, ఏం చేసావు వీళ్ళని అని వాట్సన్ హోమ్స్ని అడుగుతాడు. వీళ్ళందరికీ మత్తు ఇచ్చా, కంగారు పడకు, మ్యారీకి ఏం కాదులే, మనం వచ్చేంతవరకు ఈ బిల్ వీళ్ళని చూసుకుంటాడు అని హోమ్స్ చెప్తాడు. ఎందుకే ఎక్కడికి వెళ్తున్నావు అని వాట్సన్ అడుగుతాడు. మ్యాగ్నసన్ ఇంటికి అని హోమ్స్ చెప్తాడు. కట్ చేస్తే హోమ్స్ హాస్పిటల్లో ఉండగా హోమ్స్ మ్యాగ్నసన్ని పిలవడంతో మ్యాగ్నసన్ అతన్ని కలుస్తాడు. నేను మీ యాపిల్ డోర్ చూడాలి, అక్కడే కదా అందరికీ సంబంధించిన ఆ సీక్రెట్ ఫైల్స్ని దాచించావు అని హోమ్స్ అడుగుతాడు. సింపుల్గా నన్ను ఓడించడానికి నన్ను అడుక్కుంటున్నావు అన్నమాట, అంతేనా అని మ్యాగ్నసన్ అంటాడు. అలాంటిదే అనుకో, నీ స్పెట్స్ని ఒకసారి చూడొచ్చా, నాకు తెలిసి ఇదే ఆ యాపిల్ డోర్ అయి ఉంటుందేమో అని హోమ్స్ ఆ స్పెట్స్ని చెక్ చేస్తాడు. అందులో ఏం ఉండదు. అది చూసి హోమ్స్ షాక్ అవుతాడు. ఎందుకంటే ఈ స్పెట్స్ వల్లే మ్యాగ్నసన్కి అన్ని విషయాలు తెలుస్తున్నాయేమో, అది ఒక సీక్రెట్ ఎలక్ట్రానిక్ డివైస్ అనుకుంటాడు హోమ్స్. కానీ అవేం కాదు, అది జస్ట్ స్పెట్స్ మాత్రమే. ఇక్కడ హోమ్స్ లాక్ అయిపోతాడు. నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేసావు హోమ్స్ అని మ్యాగ్నసన్ అంటాడు. సరే నేను యాపిల్ డోర్ చూడాలి, దానికి నీకేం కావాలి అని హోమ్స్ మ్యాగ్నసన్ అడుగుతాడు. ఇప్పుడు కరెక్ట్ పాయింట్కి వచ్చావు, నాకేం ఒక్కర్లేదు, నువ్వేమిస్తావో చెప్పు అని మ్యాగ్నసన్ అడుగుతాడు. కంట్రీలో పవర్ఫుల్ వ్యక్తిని ఇస్తా, నా బ్రదర్ మైక్రాఫ్ట్ ల్యాప్టాప్ని నీకు ఇస్తా, అందులో ఈ దేశానికి సంబంధించిన సీక్రెట్ ఫైల్స్ అన్నీ ఉంటాయి అని హోమ్స్ చెప్తాడు. దానికి మ్యాగ్నసన్ ఒప్పుకుంటాడు. అందుకే ఇప్పుడు మైక్రాఫ్ట్కి మత్తిచ్చి అతని ల్యాప్టాప్ని తీసుకుని మ్యాగ్నసన్ ఇంటికి వెళ్తాడు హోమ్స్. అక్కడ వాట్సన్ని కిడ్నాప్ చేసి మంటల్లో ఉంచినప్పుడు హోమ్స్ వచ్చి వాట్సన్ని కాపాడతాడు కదా, ఆ వీడియో చూస్తుంటాడు మ్యాగ్నసన్. అది చూసిన వాట్సన్, అంటే నన్ను కిడ్నాప్ చేసి చంపాలనుకున్నది నువ్వేనా అని వాట్సన్ అడుగుతాడు. అయ్యో నేను చంపాలనుకోలేదు, అక్కడ నా మనుషులు ఉన్నారు, అవసరమైతే నేను సేవ్ చేస్తారు కూడా. నేనేమీ నీ వైఫ్లాగా హత్యలు చేయను వాట్సన్, కంగారు పడకు, నేను జస్ట్ ఒక ప్లాన్ వేస్తానంతే, నాకు కావాల్సింది నా కాల్ దగ్గరికి వస్తుంది. ఎగ్జాంపుల్, నాకు మైక్రాఫ్ట్ దగ్గర ఉన్న సీక్రెట్స్ కావాలి, అది కావాలంటే మైక్రాఫ్ట్ వీక్నెస్ ఏంటో తెలియాలి. మైక్రాఫ్ట్ వీక్నెస్ షెర్లాక్ హోమ్స్, షెర్లాక్ హోమ్స్ వీక్నెస్ నువ్వు, మరి నీ వీక్నెస్ నీ వైఫ్ మ్యారీ. సో నాకు మ్యారీ డీటెయిల్స్ తెలిస్తే చాలు, మిగతా పని అంతా ఆటోమేటిక్గా జరిగిపోద్ది. ఇలా అన్నమాట. చూసావా అని మ్యాగ్నసన్ అంటాడు. ఈ సోదంతా వద్దు కానీ మ్యారీ డీటెయిల్స్ ఇచ్చి ఈ ల్యాప్టాప్ తీసుకో, దానికి పాస్వర్డ్ ఉంది, అది నీకు చెప్పాలంటే మ్యారీకి సంబంధించిన ప్రతి ప్రూఫ్ నాకు కావాలి అని హోమ్స్ మ్యాగ్నసన్ అడుగుతాడు. హోమ్స్ నన్ను మరీ అంత ఎదవలో చూడకు, ఈ ల్యాప్టాప్కి జీపీఎస్ ఉంది, ఈ పాటికే నీ బ్రదర్కి ఈ ల్యాప్టాప్ ఎక్కడుందో తెలిసిపోయి ఉంటుంది. కాసేపట్లో అతను ఇక్కడికి తన సెక్యూరిటీతో వస్తాడు, తన ల్యాప్టాప్ నా దగ్గర ఉండడంతో నన్ను అరెస్ట్ చేస్తాడు, తర్వాత ఆటోమేటిక్గా ఈ యాపిల్ డోర్లో ఉన్న ఆ సీక్రెట్ రూమ్ని చెక్ చేస్తాడు, నువ్వు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతావు. ఇదేగా నీ ప్లాన్? నాకు తెలిసి మైక్రాఫ్ట్కి కూడా ఇదే కావాలనుకుంటా, బాగా ప్లాన్ చేశారు. కానీ మీ బ్యాడ్ లక్, నాకు మీ ప్లాన్ తెలిసిపోయింది. మీ ప్లాన్ తెలిసాక నేను ఎందుకు సైలెంట్గా ఉంటాను, నాకు ఓ ప్లాన్ ఉంటుందిగా. షెర్లాక్ హోమ్స్ నువ్వు ఒక తప్పు చేసావు, ఆ తప్పుకి మీరిద్దరూ బలైపోతారు, అదేంటో ఇప్పుడు నీకు తెలుస్తుంది. ఈ యాపిల్ డోర్లో ఉన్న ఆ సీక్రెట్ రూమ్ని చూస్తానన్నావు కదా, పదా చూద్దు కానీ అని మ్యాగ్నసన్ తను ఎప్పుడూ వెళ్ళే ఆ సీక్రెట్ రూమ్ డోర్ ఓపెన్ చేస్తాడు. కానీ అక్కడ ఒక చైర్ తప్ప ఏమీ ఉండదు, అది చిన్న రూమ్, అంతా ఖాళీగా ఉంటుంది. ఇదే నువ్వు అడిగిన ఆ సీక్రెట్ రూమ్. రూమ్ ఓకే, సీక్రెట్స్ ఎక్కడ అని ఆలోచిస్తున్నావా? హోమ్స్ నీకు మైండ్ ప్యాలెస్ గురించి తెలిసే ఉంటుందిగా, నిజానికి ఇక్కడ ఎటువంటి సీక్రెట్ రూము లేదు, ఆ సీక్రెట్స్ అన్నీ నా మైండ్ ప్యాలెస్లోనే ఉన్నాయి. నేను ఎప్పుడు ఈ రూమ్కి వచ్చి ఈ చైర్లో కూర్చొని అక్కడి నుంచి నా మైండ్ ప్యాలెస్లో స్టోర్ చేసిన ఆ లైబ్రరీ రూమ్కి వెళ్తా, అందులో నేను గుర్తుపెట్టుకుని దాచుకొని ఉంచిన వ్యక్తులకు సంబంధించిన ఫైల్స్ని చెక్ చేస్తా, అలా వాళ్ళ సీక్రెట్స్ తెలుసుకుంటా. ఇదంతా జరిగేది నా మైండ్ ప్యాలెస్లోనే, బయట అక్కడా కాదు అని మ్యాగ్నసన్ చెప్తాడు. వార్ని, ఇదంతా ఉంది నీ మైండ్లోనా?
మరి నువ్వు చెప్పేది నిజమని బయట ఎలా ప్రూవ్ చేస్తావురా, నీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా అని వాట్సన్ అడుగుతాడు. ప్రూఫ్స్ ఎందుకు వాట్సన్, నాకు న్యూస్ పేపర్స్ ఉన్నాయి, నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అందులో పబ్లిష్ చేస్తా, తర్వాత జరగాల్సింది వాళ్ళే చూసుకుంటారు. ఈ రోజుల్లో మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్కి ప్రూఫ్స్ అవసరం లేదు, వాళ్ళకి కావాల్సిందల్లా న్యూస్ అంతే. రేపు మీ గురించి న్యూస్ వస్తుంది, ఏమని, కంట్రీకి సంబంధించిన ఇంపార్టెంట్ సీక్రెట్స్ అన్నీ నాకు అమ్మాలని చూశారని, దాంతో మీ ఇద్దరు చాప్టర్ క్లోజ్. ఇది నాకు ముందే తెలుసు, అందుకే ఇంత ఫ్రీగా ఉన్నా. సరే మీకోసం ఇంకా పోలీసులు వస్తూ ఉంటారు, మనం బయట వెయిట్ చేద్దాం అని మ్యాగ్నసన్ అంటాడు. హోమ్స్, నీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉందా అని వాట్సన్ అడుగుతాడు. హోమ్స్ సైలెంట్గా ఉండిపోతాడు. తర్వాత వీళ్ళు బయటికి వెళ్తారు. నాకు ఇంకా అర్థం కాలేదు, నీకు తెలిసిన విషయాలని నువ్వు ఎలా వాడతావు అని వాట్సన్ అడుగుతాడు. ఇంత అమ్మాయికుడు వింటి వాట్సన్, నీలాంటి వాళ్ళంటే నాకు చాలా ఇష్టం, నీకు ఆన్సర్ కావాలి కదా, అయితే నా దగ్గరికి వచ్చి నుంచో, నీ ఫేస్పై ట్యాప్ చేస్తూ నేను ఆన్సర్ చెప్తా, ఇలా చేయడం నాకు చాలా ఇష్టం, చాలాసార్లు జెన్నీతో కూడా ఇలాగ ఆడుకున్నా అని మ్యాగ్నసన్ అంటాడు. హోమ్స్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఆలోచిస్తాడు. వాట్సన్ మ్యాగ్నసన్ దగ్గరికి వెళ్తాడు. మ్యాగ్నసన్ వాట్సన్ ఫేస్పై ట్యాప్ చేస్తూ, మ్యారీ వల్ల ఎవరు బాధపడ్డారో నాకు తెలుసు, నేను మ్యారీ ఎక్కడుందో వాళ్ళకి చెప్తే ఏమవుతుంది, వాళ్ళు మ్యారీని చంపేస్తారు. ఇప్పుడు అర్థమైందా, నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని నేను ఎలా వాడగలను, సేమ్ అందరికీ నేను ఇలాగే చేస్తా అని మ్యాగ్నసన్ చెప్తాడు. అంతలో మైక్రాఫ్ట్ సెక్యూరిటీతో అక్కడికి వస్తాడు. షెర్లాక్ హోమ్స్ అండ్ వాట్సన్, మ్యాగ్నసన్కి దూరంగా ఉండండి, మీరు అతనికి ఎటువంటి హాని చేయకూడదు, చేస్తే చంపేస్తాం అని మైక్రాఫ్ట్ బెదిరిస్తాడు. సో ఆ సీక్రెట్స్ అన్నీ నీ మైండ్లోనే ఉన్నాయన్నమాట, బయట అక్కడా లేవు అంతేగా అని హోమ్స్ మ్యాగ్నసన్ని అడుగుతాడు. అవును, అయితే ఏంటి అని మ్యాగ్నసన్ అంటాడు. ఎలాగో మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, నువ్వు ఎంత డేంజర్ క్యాండిడేట్వో ప్రూవ్ చేయడానికి మా దగ్గర ఎటువంటి ఆధారం కూడా లేదు, సీక్రెట్స్ అన్నీ నీ మైండ్లోనే ఉన్నాయి, దానికి ఒకటే సొల్యూషన్, హ్యాపీ క్రిస్మస్ అని చెప్పి హోమ్స్ వాట్సన్ దగ్గర ఉన్న గన్ తీసుకుని మ్యాగ్నసన్ తలపై షూట్ చేసి చంపేస్తాడు. తెంగరాదవా, సీక్రెట్స్ అన్నీ ఇడి దగ్గర పెట్టుకుంటే ఏమవుద్ది, ఇలాగే అవుద్ది అని హోమ్స్ అంటాడు. మ్యాగ్నసన్ని చంపడంతో మైక్రాఫ్ట్ వాళ్ళు హోమ్స్ని అరెస్ట్ చేస్తారు. అయితే హోమ్స్ ఎందుకలా చేయాల్సి వచ్చిందో తర్వాత మైక్రాఫ్ట్ తన పై ఆఫీసర్లకి చెప్తాడు. ఆ ఆఫీసర్లోనే ఆ లేడీ ఎలిజబెత్ కూడా ఉంటుంది, కాబట్టి హోమ్స్ని అరెస్ట్ చేయకుండా వదిలేస్తారు. షెర్లాక్ హోమ్స్ని ఇంతకు ముందు మైక్రాఫ్ట్ చెప్పిన ఆ అండర్ కవర్ అసైన్మెంట్కి పంపాలని డిసైడ్ అవుతారు. తర్వాత వాట్సన్ అండ్ మ్యారీ హోమ్స్ని కలుసుకుంటారు. వాట్సన్, ఇప్పుడు నేను అండర్ కవర్ ఆపరేషన్కి వెళ్తున్నా, 6 మంత్స్ టైం పడుతుందని మైక్రాఫ్ట్ చెప్పాడు. నేను మళ్ళీ తిరిగి వస్తానో రానో కూడా నాకు తెలియదు, అందుకే వెళ్లే ముందు నీకు మాట చెప్తున్నా, నా పేరు నీకు పుట్టబోయే బేబీకి పెట్టుకో అని హోమ్స్ అంటాడు. ఏదో సెంటిమెంట్ డైలాగ్స్ నీకు సూట్ అవ్వవు కానీ బయలుదేరు అని వాట్సన్ అంటాడు. హోమ్స్ ప్లేన్ ఎక్కి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిన కొద్దిసేపటికే లండన్లో ఉన్న ప్రతి టీవీలో కూడా ఆ మోరియారిటీ గాడు తిరిగి ఎంట్రీ ఇస్తాడు. నన్ను మిస్ అయ్యావా హోమ్స్ అని టీవీలో చెప్తాడు. ఇదేలా సాధ్యం, వీడు చనిపోయాడు కదా అని అందరూ అనుకుంటారు. వెంటనే మైక్రాఫ్ట్ హోమ్స్కి కాల్ చేసి తిరిగి రమ్మంటాడు. ఎందుకని హోమ్స్ అడగ్గా ఆ మోరియారిటీ గడ్డి తిరిగి వచ్చాడని చెప్తాడు. అక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. అది ఈ ఎపిసోడ్లో జరిగిన స్టోరీ. ఐ హోప్ ఈ ఎపిసోడ్ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నా. మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, అలాగే వీడియోని అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ మూవీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.